రాష్ట్ర వ్యాప్తంగా 34,000కు పైగా పాఠశాలల్లో సన్నబియ్యం పథకం అమలవుతున్నట్లు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెట్టాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ పథకాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వసతి గృహాల్లో 600,000 మందికి సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నట్టు చెప్పారు. సన్నబియ్యం పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, సంక్షేమాన్ని రివ్యూ చేస్తున్న సందర్భంలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలందరూ కూడా అణగారిన వర్గాల పిల్లలే, హాస్టళ్లలో చదివే పిల్లలందరూ కూడా అణగారిన వర్గాల పిల్లలే. వాళ్ళ అభివృద్ధి జరగకుండా బంగారు తెలంగాణ సాధించలేమన్నటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్తో ఎన్ని వందల కోట్ల రూపాయలైన ఖర్చు పెట్టి ఆ ముక్కిపోయిన బియ్యం, ఆ ఉడికి ఉడికిన అన్నం జాగలో మన ఇళ్లల్లో మన పిల్లలు ఏ అన్నం తింటుండ్రో అలాంటి అన్నాన్నే పెట్టి ఆ విద్యార్థులకి కడుపు నిండా అన్నం పెట్టాలన్నటువంటి సంకల్పంలో భాగంగా ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది అధ్యక్ష. ఇది 2015 జనవరి నుంచి ఈ కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ సన్నబియ్యం దాదాపు 34,000 పైచిలు స్కూళ్ళల్లో 29.86 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్నం పూట, గతంలో అప్ టు 8th క్లాస్ 150 గ్రాములు ఉండే అధ్యక్ష, 8th to 10th క్లాస్ 175 గ్రామ్స్ ఉండే అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎదిగే పిల్లలు కాబట్టి కడుపు నిండా అన్నం పెట్టండి, రిస్ట్రిక్షన్ వద్దంటే సరిపోను, ఎక్కడ కూడా ఆంక్షలు లేకుండా ఎన్ని బియ్యం పిల్లలు తినగలుగుతారో కడుపు నిండా అన్నం పెట్టాలి, దాంతో ఆ శాచ్యురేషన్ మోడ్లో బియ్యం స్కూల్లో సప్లై చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా హాస్టళ్లలో కూడా దాదాపు 600,000 మంది విద్యార్థులకు అధ్యక్ష. ఈ మధ్యకాలంలో మీరు చూసిన అధ్యక్ష, ముస్లిం